అమ్మాయిని ప్రేమిస్తున్నావా? చూడు భయ్యా, ప్రేమిస్తే మనసులో దాచుకో, అది విషయం అవుతుంది. అదే ప్రేమను బయటకు ఎక్స్ప్రెస్ చేస్తే అది అమృతమైన నీ ప్రేమను బతికిస్తుంది. రెండు రోజులైంది, కనీసం నీ పేరున చెప్పొచ్చు కానీ. ఏంటి, అమ్మాయిని ప్రేమిస్తున్నావా? నువ్వు ఎంత ట్రై చేసినా అమ్మాయిని పడదు. చూడు భయ్య, ప్రతి ఒక్క అమ్మాయి మనసులో ప్రేమ అనే రెండు అక్షరాలు పదిలంగా దాగుంటాయి. వాటిని స్పందించేస్తే చాలు, ఏ అమ్మాయినా ప్రేమిస్తుంది. ఆల్ ది బెస్ట్. నీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి విను. ప్రేమ సృష్టిలో అపురూపమైనది. అలాంటి ప్రేమ గురించి వినడమే గాని ఎప్పుడూ అనుభవించింది లేదు. నాకు అమ్మ నాన్న ఎవరూ లేరు. చిన్నతనంలోనే అనాథలా పెరిగాను. అమ్మ ప్రేమ నాన్న ప్రేమ అంటే ఏంటో తెలియని నాకు సృష్టిలో ప్రేమ ఉందో లేదో అన్న ఆలోచనలో ఉన్న నాకు మొదటి ప్రేమ గురించి వినడం, అదేంటబ్బా అని నవ్వుకోవడం మాత్రమే. కానీ దీన్ని చూసిన క్షణంలో నాకు అదేంటో, దాని మొదటి అనుభూతి ఏంటో తెలిసింది. మాట్లాడకపోవడమే నీకు నా ప్రేమకు అంగీకరించకపోవడానికి కారణమైతే ఒకటి చెప్తా విని. కనిపించే చందమామలో కూడా కనపడిన నల్ల మచ్చ ఉంటుంది. కానీ ఆ మచ్చను చూడండి, చందమామని చూస్తాను. మాటలు రాకపోవడం నా దృష్టిలో మచ్చ లాంటిది. కానీ నువ్వు నా ప్రేమ కృపం కోసం చందమామ లాంటిదాన్ని గుర్తుపెట్టుకో. నీకు లోపనిపించే లోపాన్ని కూడా ప్రేమించే ప్రేమ నాలో ఉంది. నీకు నా మీద ప్రేమ ఉంటే రేపు పొద్దున్నే లైబ్రరీకి రా. నువ్వు ఇన్నాళ్ళు నాకు మాటలు రావనుకున్నావుగా, నేను మాట్లాడగలను. నేను ఇంతకుముందు అబ్బాయిని ప్రేమించాను. నిన్ను చూసిన ప్రతిసారి తనే కనపడుతున్నాడు. నీతో మాట్లాడిన ప్రతిసారి తనే వినపడుతున్నాడు. నిన్ను చూసిన ప్రతిసారి తనే గుర్తొస్తుంది. కానీ అబ్బాయి ఇప్పుడు లేడు. నన్ను ఒంటరి దాన్ని చేసి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. తను ఆఖరిసారి మాట్లాడింది నాతోనే. తన మాటలతోనే మాటలతోనే మొగదాన్ని అయిపోవాలనుకున్నా. అందుకే ఆ ఆఖరి మాటల్లోనే మొగదాన్ని అయిపోయా. తననే ఊహించుకుంటూ నేను నిన్ను చూస్తున్నా. నువ్వు ప్రేమ అనే రెండు అక్షరాలు నాలో తట్టలేదు. నీలో తను ఊహించుకుంటూ నేను ప్రేమిస్తున్నాను. స్వప్నంలో నా దగ్గరకు వచ్చాను. అనుకున్న క్షణంలోనే మాయమయ్యాను. ఎవరిని ఊహించుకుని ప్రేమించే ప్రేమ నాకొద్దు. నన్ను నన్నులా ప్రేమించే ప్రేమ నాకు కావాలి. చూడు రాఘవ్, అమ్మాయిని ఎలాగైనా పడగొట్టాలి, తిరిగేయాలి అనుకునే అబ్బాయిని మాత్రం చూశాను.
కానీ నన్ను నన్నుగా ప్రేమించే అమ్మాయి కావాలి అనుకున్నావే. ఆ ఒక్క మాట చాలు నువ్వు నన్ను ఎంత గొప్పగా ప్రేమించావో తెలియడానికి. నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. నా గుండెల్లో నుంచి వస్తున్న మాట ఐ లవ్ యు. నేను నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్నా. నా జీవితంలో దేవుడు ప్రేమ తీసుకెళ్ళాడు అనుకున్నా, కానీ నీ రూపంలో మళ్ళీ తీసుకొచ్చాడు. ఐ లవ్ యు ఫరెవర్. కళ్ళు కళ్ళు మాట్లాడుకుంటాయని నాకు తెలియదు. నేను చూసేదాకా హృదయం లేకుండా కూడా బతకచ్చని నాకు తెలియదు. నువ్వు తీసుకుని వెళ్ళిపోయేదాకా అసలు నేనెవరో నాకు తెలియదు. నువ్వు నేను నీ ప్రేమికులని నీ వాళ్ళ తిప్పుతో చెప్పేదాకా ఐ లవ్ యూ.